మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు 73 ఏళ్ళు ముసలాడు, ఆయన చేత కాదు, ఆయన పని అయిపోయింది, ఇంట్లో కూర్చోవాలని ఆరోపణ చేస్తారు. ఏం చెప్తారు? విజన్ 47 అని పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఆయన. దేవుడు ఆశిస్తే విజన్ 47 అమలు అవుతుంది. గతంలో హైదరాబాద్ అలా చేశాడు, నమ్ముకున్నారు, ఆయన నమ్ముకుని పెట్టారు, మొత్తం తిరిగి అవుటర్ రింగ్ రెడీ చేశారు. ఆ కుంభకొండలోండి ఈ కుంభకొండలోండి నువ్వు వేసేది విజయవాడని అమరావతిని డెవలప్ చేయకోకుండా నీ ఇష్టం నువ్వు తిరిగేస్తానంటే ఎన్ని ఏదన్నా ఒక్కదానికన్నా ఇచ్చావా? 25 మంది నీకు ఎంపీలు ఇస్తే నువ్వేం చేసావు చెప్పు. పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి అని అన్నావు, ఇచ్చావా ఉంచావా? ఏం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను దాని గురించి అడుగుతున్నా దాని గురించి అడుగుతున్నా అని చెప్పి వెళ్ళిపోయి, అయ్యా నేను 5 ఏళ్ళు ఉంటాను ఈ పదవిలో, నా కేసు నన్ను లోపల అయిపోకుండా చూసుకోండి, నాకు ఏం వద్దు, మీరు ఇచ్చిన దాంట్లో కొద్దిగా మీకు అప్పచెబుతాను అనే టైంలో తిరుగుతున్నాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి చేసేది ఏమీ లేదు, ఏమీ చేయట్లా, ఎవరికి ఏమీ ఇవ్వట్లా. సరే, మరి ఈరోజు వైజాగ్లో ఋషికొండ వేసి కూడా బిల్డింగ్లు కట్టారు, అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు, ఏం చెప్తారు? తిరుపతి వెళ్తున్నాము దైవభక్తితోటి, గుండు కొట్టించుకుని వస్తున్నాము. మరి ఏ భక్తితో నువ్వు దానికి ఋషికొండ ఎట్ట గుండు కొట్టావు? దానికి ఏ విధంగా గుండు కొట్టారు చెప్పండి? దానికి మళ్ళీ ఒక బ్యాకప్ ఇచ్చారు. ఏదో మనం ఓయే వృద్ధులు ఉంటారు చూసారా, రంగు వేసుకుంటాం చూసారా, ఆ గుండు కొట్టింది కనపడుకోకుండా టార్పాలి కట్టేశారు, దానికి ఆకుపచ్చ కనపడదానికి మీరు కట్టేసేసారు. ఏది ఎవరైనా వెరిఫికేషన్కి ఎవరిని వస్తారని ఎవరైనా చూస్తారేమో అని చెప్పి అది చూస్తానికి వచ్చే వాళ్ళు కూడా అడ్డుకొట్టారు, కేసులు పెట్టారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అక్కడ దానికి రాజధాని అని ఏమి ఉండవండి, రాయదని అని పేరు చెప్పి పోగు చేసుకుంటారు, కబ్జా చేసుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దండగా చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ దానికే ఆయన శిలాపలకం వేశాడు, ఆ రోడ్లో ఉన్నాయన్నీ కబ్జా చేసుకున్నారు. మరి విజయసాయిరెడ్డి కబ్జా చేసుకున్నారంటే 15,000 కోట్లు పెట్టి ఒక షిప్ కొని విహారయాత్రలు అని చెప్పి పర్యాటక శాఖ అని చెప్పి పెట్టుకుని అది కొనుక్కి దాని మీద వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. 15,000 కోట్లు షిప్ కొన్నాడు ఆయన, చేయించాడు ఆయన, రోడ్లు కబ్జా చేసుకున్నారు. ఇవాళ ఈ మంత్రులకి ఏంటంటే ఇవాళ మంత్రులు ఉన్న వాళ్ళకి ఎట్లాగో మనం గెలవాలి ఉద్దేశంతో పిల్లల్ని పెట్టుకుంటున్నారు, కొడుకుల్ని కూతుర్ని పెట్టుకుంటున్నారు, ఎట్లా గెలవం మన పొరుగు పోద్దని చెప్పి. రేపు వద్దన ఎవరైనా గెలిచినా పశువుల్లాగా నిలబడాలి అసెంబ్లీలో, తలకాయ వంచుకుని పవర్ లేకోకుండా కొద్దిగా వాడు తిరిగి తిరగాల్సిందే అసెంబ్లీలో ఎవరైనా గెలిస్తే వాళ్ళు. ఏ సవాల్ ఏమీ లేదు, పై మాటకి లేకపోతే నేను మనిషిడు కాదు, లేకపోతే మంచి పొంగమాలి అని చెప్తాను ఉండేవారు ఇక్కడ జగ్గపేట దగ్గర. నేను లేకపోతే మనిషిని కాదు, నేను లేకపోతే మనిషిని కాదు. అది లెగితే ఎవడైనా ఎవడో తిరుగుతాడు ఎదురు తిరిగి కొంగలమాలయ గట్టు అంటారండి. ఆడు కుంటూరు సంగతి ఎవరికి తెలియదు, నువ్వు కుంటూరు ఎలాగో నువ్వు ఎట్టది తెలియదు. సవాల్ చేస్తే ఎవడం చేస్తారు సవాలు, అందరూ మాట్లాడతారు. చిన్నపిల్లవాడిని అడిగినా ఇవాళ రాజకీయం జగన్ అంటే ఏంటో అందరికీ చిన్నపిల్లడు కూడా తెలుసు. అంటే ఈరోజు హామీలు ఇచ్చారు కదా, మా నాన్నగారు రాజ్యం తీసుకొస్తాను, రాజన్న రాజ్యం చేస్తాను అని చెప్పేసి. రాజన్న రాజ్యం అని ఆయన ముఖం చూసి వేశారు, ఈయన ముఖం చూసి వేయాలి, ఈ దొంగలు అందరికీ తెలుసు. ఆయన ముఖం చూసి వేశారు, ఏదో కాస్త గుర్తు చేస్తారు కదా అని ఉద్దేశంతో చేశారు. చేసినందుకు నమ్మకంగా ముంచేశావు. ఆ కోడికెత్త కేసు అని చెప్పి ఆ వివేకానంద రెడ్డికి మటర్ కేసులు దాన్ని బయటకు లాక్కొచ్చేసి ఇవాళ జరుగుతూనే ఉన్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నాయి, అందరూ తెలిసిపోయింది నువ్వేం చేసింది ఏం జరుగుతుంది అందరికీ తెలిసిపోయినాయి కేసులన్నీ ఏంటి ఏంటి అనేది. మీకు తెలీదా? ఎన్నికలు అనేది వన్ సైడ్ అండి, వారు వన్ సైడ్ అండి, ఇందులో ఏమి లేదు తేడా, వారు వన్ సైడ్ అవుతుంది. ఆశ్చర్యపోయా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 81లో జరిగిన 83లో వచ్చిన హెల్త్ స్టేషన్ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ఎందుకు వచ్చింది ఆ హెల్త్ స్టేషన్ అంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఆయన మీద తిరుగుబాటు జరిగింది ఇవి చేసే చండాల పనులకి. సరే, మరి ఎన్టీఆర్ గారు బొమ్మ మీద 100 రూపాయల నాణ్యం రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారు 100 రూపాయల నాణ్యం తీశారనంటే ఇది ఎన్డీఏ వాళ్ళును వాళ్ళు మాట్లాడుకుని ఎప్పటి నుంచో ఎన్డీఏ గతంలో చైర్మన్గా చేశాడు ఆయన. దాని గుర్తింపు కోసం ఈ కూటమి కోసం వాళ్ళు చేసిన పని ఈ నాణ్యం అనేది వేసింది, అంతేగాని ఏమి లేదు ఇది. అది బీజేపీకి అనేది ఛాన్స్ లేదు, బీజేపీకి ఛాన్స్ లేదు. బీజేపీకి అయినా కూటమిలోకి వస్తే మైనస్ అవుతుంది కానీ ప్లస్ అనేది రాదు, వారు వన్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మంత్రి రోజా గారు కూడా నగరిలో జరిగిన సభలో కూడా ఆవిడ సవాల్ చేస్తున్నారు, 2024 వన్స్ మోర్ జగన్ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా సరే మళ్ళీ 2024లో ఇంకో పెళ్లి చేసుకుంటాడు మహా అయితే తప్ప రాజకీయాల్లో ఎమ్మెల్యేకి కూడా గెలవలేని స్థాయి అవుతుంది అని చెప్పేసి ఎన్నో విమర్శలు చేస్తున్నారు, సవాళ్ళు చేస్తున్నారు, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు బాగానే ఉంది. అసలు మీ అన్న అన్నాడు కదా 4వ పెళ్ళి
నాలుగో పెళ్ళాం అని. ఆ నాలుగో పెళ్ళాం ఎవరో చెప్పండి. తర్వాత 24లో పెళ్లి చేసుకుంటాడా, లేదంటే 24లో నాలుగో పెళ్ళాం ఎవరన్నా అవుతున్నారా, మీ బంధువులను ఎవరన్నా ఇస్తున్నారా చెప్పండి. చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి అవుతాడా, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నేత అవుతాడా, లేదంటే ఒకటి రెండు సీట్లు కూడా రాకుండా ఇంట్లో కూర్చుంటాడా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం వల్ల మీకు వనగూరేది ఏమిటి? పవన్ కళ్యాణ్ 25 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నీకేమైనా కండలు వచ్చేసినాయా, లేదా నీ ఇంట్లోకి ఏమైనా ఆస్తులు వచ్చి పడ్డాయా, ఏంటి? ఒక వ్యక్తి మీద వ్యక్తిగత ఆరోపణ చేయటం వల్ల మీకు ఒరిగేది ఏంటి? ఇక్కడ ఒకటే అర్థం కావాల్సింది, వాళ్ళ వెధవాయిత్వం బయటికి రాకుండా ఉండటం కోసం, వాళ్ళ యొక్క అనామకత్వం, ప్రశ్నించిన దానికి తిరిగి సమాధానం చెప్పుకోలేని ఏది అర్భత్వం, అర్భకత్వం అంటారు చూసారా, దిక్కుమాలినతనం అన్నమాట. రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్పుకోలేరు, రాష్ట్రానికి చేసిన సంక్షేమం గురించి చెప్పుకోలేరు, నవరత్నాలు అని చెప్పేసి ముసుగేసేసి పప్పు బెల్లాలు 10 మందికి పనిచేసేసి 25 లక్షలకు పంచామని చెప్పేసేసి అంటారు. వాస్తవంగా మాట్లాడుకుందాం, 30 లక్షలు జగనన్న ఇళ్ళు అన్నారు, 30 లక్షల జగనన్న ఇళ్ళు వీళ్ళిచ్చి గతంలో హౌసింగ్ బోర్డు వాళ్ళు ఒక దగ్గర ఒక 40 లక్షలు ఇచ్చామంటున్నారు. మొత్తం 70 లక్షల మందికి ఇళ్ళు ఇస్తే ఈరోజున అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు అనేవాళ్ళు ఉండరు, గృహం లేనివాడు అంటూ ఉండరు. కానీ ఈ కట్టల మీద ఈ రోడ్డు మార్జిన్లోనూ తెరలు కట్టుకొని గుడిసెలు కట్టుకొని ఇంకా ఉంటున్నారే ఈ యదవ మంద. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రోజా రోజా అంటూ అసలు వీళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ నోరు కట్టుకోవాలి. వీళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి నోరు కట్టుకుంటామే, అంత బూత్ యదవ బ్యాచ్ అనమాట, బూత్ బ్యాచ్ అనమాట. వీళ్ళు ఆ విషయానికి సమాధానం చెప్పమనండి, ఇంకా నిరుపేదలు ఉన్నారు, ఇంకా లబ్ధిదారుల అవసరాలు ఉన్నాయి, మీ కళ్ళకి రోడ్డు మీద కాన్వాయ్లో వెళ్తూ ఉంటుంది, మీ కళ్ళ మీద కనపడతలేదా, రోడ్ సైడ్లో గుడ్లడ్డం పెట్టుకొని రిక్షా బండ్లలో డేరాలు కట్టుకొని నిద్రలు పోతూ ఉండి బస్ స్టాపులను షెల్టర్లుగా చేసుకొని నిద్రలు పోతా కనపడతలేదా, ఏ అప్పుడు సిగ్గనిపించట్లేదా? ఆ సంక్షేమం గురించి మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఏముంది, పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తాడు, మీకు కూడా ఓ పప్పు భోజనం పెడతా ఉంటాడు, పోపాటు ఇంట్లో ఖర్చు తగ్గుద్ది. విఐపీ పెళ్ళిళ్ళన్నీ కామన్గానే జరుగుతూ ఉంటాయి, అందరికీ తెలిసే జరుగుతూ ఉంటాయి, మీకు కూడా ఓ పప్పు భోజనం వస్తుంది, మీకే లాభం కదా. ఈ సొల్లు మాటలు చెప్పటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వనగూరేది ఏం లేదు, వీళ్ళ దగ్గర సొల్లు తప్పితే ఏమీ లేదని చెప్పేసి వీళ్ళని ఇంటికి పంపించడానికి ప్రజానీకం కూడా సిద్ధపడిపోయారు. విత్ ఇన్ షార్ట్ టైం, ఒక 9 మాసాలు, ఒక రకంగా చెప్పాలంటే 9 మాసాలు అనమాట. వైసీపీ పార్టీకి 9 మాసాలు కడుపు, బిడ్డ మాత్రం బతకదు, వైసీపీ బిడ్డ బతకదు. అది గుర్తుంచుకొని రోజా ఇక నుంచి అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం మంచిది. ఆ తర్వాత ఎటు ఒళ్ళు బయలుపడింది. ఎలా ఉండబోతుంది జనసేన పార్టీ వ్యూహం, ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికలకి? వ్యూహం అనేదే దానికి ఒక అర్థం అనేది స్పష్టతనివ్వకుండా ఎదుటి వ్యక్తి మీద ఆధిపత్యం సంపాదించుకుంటాం. అది వ్యూహం ఎలా ఉండబోతుంది అని చెప్పేస్తే ఇంకా అది వ్యూహం ఎలా అవుతుంది? వ్యూహం అనేది సీక్రసీ, సీక్రెస్గా మెయింటైన్ చేసుకుంటూ ఆధిపత్యం సంపాదించటం. ఆ వ్యూహం ఎలా ఉండబోతుంది అనే దానికి అర్థం లేదు. అయితే మీ మాటలో ఉంచే ఒక స్పష్టత వచ్చింది, వ్యూహం అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వ్యూహం పన్నాడు, ఐదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్ అది డిఫరెంట్, కానీ వ్యూహం అనేది ఒకటి పన్ని యుద్ధ బేరీ సమరంలో సిద్ధంగా ఉన్నాడనేది మీరు నమ్ముతున్నారుగా, అది చాలు, ఆ అటెన్షన్ చాలు. ఆ అటెన్షన్ మీరే కాదు, పబ్లిక్ కూడా నమ్మింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తివంతమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. ఈసారి 2 పార్టీలకి వైసీపీకి టీడీపీకి చావు దెబ్బ కొట్టి తను గద్దెనెక్కే అవకాశం ఉన్నది అని చెప్పేసి ప్రజల్లో చిన్నంగా పెరిగింది, ఆ యొక్క శాతం కూడా పెరిగింది, అవగాహన శాతం పెరిగింది ప్రజల్లో కూడా. ఆ జనసేన పార్టీ గ్రాఫు ఈక్వల్ టు ట్రయాంగిల్ ఫైట్కి సిద్ధంగా ఉండే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు షర్మిల వచ్చి కాంగ్రెస్కి ఏమన్నా కనుక బూస్టింగ్ కనుక ఇస్తే, చతుర్ముఖ కోణం పోరాటం కనుక జరిగితే, వైసీపీ ఆఖరి నుంచి 1లోనో 2లోనో ఉంటుంది, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, తర్వాత జనసేన పార్టీ గద్దెనెక్కే అవకాశాలే ఎక్కువగా కనపడుతుంది.